ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రహస్య సమావేశాలు సాగుతున్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి వర్గంలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ఆత్మీయ మరింత వేడెక్కుతోంది ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పట్టుంది ఇప్పటికే పొంగులేటి వర్గంలోకి పలువురు నేతలు వెళ్లడంతో ఇక్కడ అధికార పార్టీలో సస్పెన్షన్ల వేటు కొనసాగుతోంది ఇంకా బీఆర్ఎస్ నుంచి నేతలు జారిపోకుండా ఉండేందుకు ఆ పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది ఈ నెల పదిహేనున పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైరా నియోజకవర్గ ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేశారు దీనికి బీఆర్ఎస్ నుంచి నేతలు వెళ్లకుండా కట్టడి చేసే కార్యక్రమం చేపట్టారు తాజాగా ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడు ఐఆర్ఎస్ అధికారి తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఉన్న జీవన్ లాల్ రంగప్రవేశం చేశారు ఆయన తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు మున్సిపాలిటీలో ఉన్న వార్డు కౌన్సిలర్లు అధైర్యపడవద్దని తాను నిధులు వచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు ఈ సమావేశం రహస్యంగానే జరిగింది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కావడంతో ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా అయితే మీ పుట్టగొడుగులను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు రాములు నాయక్ వర్గంలో ఒకంత ధైర్యం కూడా వచ్చిందని అంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో వైసీపీ నుంచి లాల్ గెలుపొందారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి రాములు నాయక్ కు పొంగులేటి మద్దతిచ్చి గెలిపించారు దీంతో వైరా నియోజకవర్గంలో పొంగులేటికి మంచి పట్టు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది మరోసారి ఇక్కడ విజయాబాయిని పొంగులేటి తన అనుచరురాలిగా రంగప్రవేశం చేయిస్తున్నారు తన వర్గాన్ని పటిష్టం చేసుకునేందుకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు దీంతో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పట్టుంది ఇప్పటికే పొంగులేటి వర్గంలోకి పలువురు నేతలు వెళ్లడంతో ఇక్కడ అధికార పార్టీలో సస్పెన్షన్ల వేటు కొనసాగుతోంది ఇంకా బీఆర్ఎస్ నుంచి నేతలు జారిపోకుండా ఉండేందుకు ఆ పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది ఈ నెల పదిహేనున పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైరా నియోజకవర్గ ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేశారు దీనికి బీఆర్ఎస్ నుంచి నేతలు వెళ్లకుండా కట్టడి చేసే కార్యక్రమం చేపట్టారు తాజాగా ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడు ఐఆర్ఎస్ అధికారి తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఉన్న జీవన్ లాల్ రంగప్రవేశం చేశారు ఆయన తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు మున్సిపాలిటీలో ఉన్న వార్డు కౌన్సిలర్లు అధైర్యపడవద్దని తాను నిధులు వచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు ఈ సమావేశం రహస్యంగానే జరిగింది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కావడంతో రాములు నాయక్ వర్గంలో ఒకంత ధైర్యం కూడా వచ్చిందని అంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో వైసీపీ నుంచి మదన్ లాల్ గెలుపొందారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి రాములు నాయక్కు పొంగులేటి మద్దతిచ్చి గెలిపించారు దీంతో వైరా నియోజకవర్గంలో పొంగులేటికి మంచి పట్టు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది మరోసారి ఇక్కడ విజయాబాయిని పొంగులేటి తన అనుచరురాలిగా రంగప్రవేశం చేయిస్తున్నారు తన వర్గాన్ని పటిష్టం చేసుకునేందుకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు దీంతో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా అయితే మీ పుట్టగొడుగులను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు